हेलो व्यूअर्स, वेलकम टू अवर चैनल मनोज्ञास किचन एंड हेल्थ। ఈ రోజు మనం దోసకాయ బంగాళదుంప కూర విలేజ్ స్టైల్లో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం। సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం। ఇక స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము। ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు వేసుకుందాము, అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, చాయపప్పు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాము। దీనిలో కరివేపాకు వేసుకుందాము। ఇప్పుడు దీనిలో హాఫ్ కప్ ఆనియన్స్ వేసుకుందాము। ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము। ఇప్పుడు దీనిలో చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము। ఇప్పుడు దీనిలో చిన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము। తాలింపు ఫ్రై అయిన తర్వాత 1 కప్ దోసకాయ ముక్కలు, 1 కప్ బంగాళదుంప ముక్కలు వేసుకుందాం। దీనిలోకి వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము। ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందాము। ఒక 2 స్పూన్స్ కారం, పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము। ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాము। తర్వాత ఇప్పుడు మనం హాఫ్ కప్ టమాటా ముక్కలు యాడ్ చేసుకుందాము। ఇప్పుడు మనం ఈ కర్రీలోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము। వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము। మిక్స్ చేసుకున్న తర్వాత గ్లాస్ లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము। ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మనం గ్లాస్ లిడ్ తీసి చూస్తే కర్రీ 90% కుక్ అయిపోయింది। ఇప్పుడు మనం దీనిలో 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాము। గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కర్రీని హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము। అంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది। ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకుందాము। చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన విలేజ్ స్టైల్ దోసకాయ బంగాళదుంప కూర రెడీ అయిపోయింది। సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో।